రచయితల్ని పాటల రచయితల్ని మీలాంటి వాళ్ళు మిమ్మల్ని ఒక్కరిని పిలిచిన ఒక సందర్భం నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. మీరు మీకు మీ మిమ్మల్ని మాత్రమే పిలిచి సన్మానం చేస్తున్నప్పుడు అప్పుడు ఏ ఈ సినిమాలు నేను ఒక్కడనే రాశానా అని అడిగారు. లేదండి ఇంకో ఇద్దరు కూడా రాశారు, ఏ మరి వాళ్ళు రచయితలు కాదా వాళ్ళని కూడా పిలవండి అని. అందులో రెండు, ఒకటి మీ సంస్కారం బయటపడుతుంది, రెండు సక్సెస్ వస్తే కానీ లేకపోతే పేరు తెలిస్తే కానీ లిరిక్ రైటర్ని స్టేజ్ మీదకి పిలిచి ఆహ్వానించలేని దుస్థితిలో రచయితలు ఉన్నారా అనే ఒక చిన్న బాధ కూడా కలుగుతుంది. సో దీని మీద సమాధానం నువ్వే చెప్పావు దుస్థితిని. అలా ఆహ్వానించడంలో ఒకటి సంస్కారం కంటే నా బాధ్యత, రెండోది నా బాధ్యతతో పాటు వాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేయవలసిన బాధ్యత వయసు రీత్యా నాకుంది. పాట అంటే ఏమిటి అని మనం అసలు అంత మొత్తం మన కార్యక్రమం అంతా పాట గురించే తప్ప, కనుక పాట అంటే ఏమిటి అనేది వివిధ సందర్భాల్లో రకరకాలుగా చెప్పుకుంటాం అది వేరే విషయం. కానీ పాట అంటే అసలు మొట్టమొదటి ఏమిటి అని అంటే మనం ఏం చెప్తాం అక్కడ వినిపిస్తున్నటువంటి ట్యూన తనన్న పాట అండి తనన్న తానన్న తనన్న తానన్న అని చెప్పాం కదా, దానికి ఏదో ఒక మాట ఉంటుంది కదా, మాట లేకపోతే తన్నట్టే మాటే అరది లేకపోతే పాట గురించి వస్తుంది. సో ఏమిటి అనే ప్రశ్న లేకపోతే అది ఎలాగనే ప్రశ్న అట్లా పుడుతుంది. ఎలాగంటే ఎలా పాడారు, ఎవరు అంటే ఎవరు పాడారు, ఎప్పుడు అంటే ఎప్పుడు పాడారు ఇవన్నీ, కానీ ఏమిటి పాడారు అనే ప్రశ్న ముందర కవి నుంచి అవర్పిస్తుంది. అట్లాంటి సినీ రచయితని అతను కొత్తవాడను లేకపోతే నువ్వు చెప్పినట్టు సో కాల్డ్ స్టార్డమ్ ఇంకా రాలేదు పిలవకపోవడాన్ని నేను భరించను సహించను. అందువల్ల నన్ను పిలిచిన ప్రతిసారి నా తోటి గీత రచయితలు అందరూ కూడా రావాల్సిందే. ఎందుకంటే గీత రచయిత కేవలం కలం కార్మికుడు కాదు, కవిరేవ ప్రజాపతి సృష్టించేవాడు. ఇది కవి కూడా తన బాధ్యత ద్వారా తను సంపాదించుకోవలసిన గౌరవం, తనకి దక్కవలసిన హక్కు. హక్కు అంటే చెప్తున్న సారది హక్కు అన్నది ఎవరు ఎవడో ఎవరికి ఇచ్చేది కాదు, పండగ తెచ్చుకోవలసింది. మనకి ఏదైనా కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు సగమే వింటాం సగం వినం. స్వాతంత్రం నా జన్మ హక్కు అని తిలక గర్జించాను, అంతవరకే మన అందరికీ తెలుసు తిలక్ అంటే బలంగా తిలక. గట్టిగా నువ్వు అలా గర్జిస్తేను గండ్రిస్తేను ఏమిటి అని అడగబుద్ధి వస్తుంది. ఆ వాక్యానికి వెనకాల ఇంకో వాక్యం ఉంది, అది నేను సంపాదించే తీరతాను. అసలు అర్థం అంతా అందులో ఉంది, మొత్తం అర్థం అంతా అందులో ఉంది. అది నా హక్కు, నాకు ఒకటి ఇచ్చింది ఏంటి, సంపాదించుకోలేకపోతే పోతా కానీ బతుకుంటే మాత్రం నా స్వాతంత్రంగానే బతుకుతానని చెప్పి ఒక నిర్ణయానికి సంబంధించిన నినాదాన్ని సగం మాత్రమే చెప్పి నా హక్కుని స్టేట్మెంట్ ఇస్తే, హక్కులు అనేవైతే సార్ నీ హక్కు అది తీసుకొని ఎవడని ఇస్తాడా, వీలైతే నీ దగ్గరలోనే రాకూడని ట్రై చేస్తాడు కానీ పక్క ఆవిడే నన్ను ఇచ్చేందుకు అవడు ట్రై చేయడు. సో ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనేటువంటి ఒక సామాన్యపు ప్రాకృతిక సూత్రంలో ఎవరి స్థాయిని వాళ్ళు పెంచుకోవాలి, వాళ్ళు గుర్తించేలా చేసుకోగలగాలి. అది వచ్చేదాకా వాళ్ళ పాపం తప్పటడుగులు వేస్తున్నప్పుడు చెయ్యందించి అనలాగో నానలాగో నేను వాళ్ళని నాతో పాటు నడిపించే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంది, చాలా